శ్రీ గురుభ్యో నమః 2022 నవంబర్ 8వ తేదీ కార్తీక పున్నమి ఆ రోజు మంగళవారం ఖగోళంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఇది 3 గంటల 40 నిమిషాల పాటు ఆ గ్రహణం జరుగుతుంది ఒక విధంగా చాలా పెద్ద గ్రహణమే అందులో బింబం అంటే సంపూర్ణ స్థాయికి చేరిన తర్వాత ఆ గ్రహణ బింబమే 1 గంట 25 నిమిషాలు అంటే 85 నిమిషాల పాటు గ్రహణ బింబమే గోచరిస్తుంటుంది ఇది మేషరాశిలో భరణీ నక్షత్రంలో రాహుగ్రస్తంగా జరుగుతుంది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణము స్పర్శ మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు ప్రారంభమవుతుంది గ్రహణం ఎండింగ్ సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకి ముగిసిపోతుంది ఇక సంపూర్ణ స్థాయికి చేరిన తర్వాత పూర్తిగా సంపూర్ణ గ్రహణ బింబము అది మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాలకి 3:46కి ఆ గ్రహణ బింబం ఉంటుంది అక్కడి నుంచి 1 గంట 25 నిమిషాల పాటు గ్రహణ బింబం కొనసాగుతూనే ఉంటుంది అంటే సాయంత్రం 5 గంటల 11 నిమిషాల వరకు ఉండి అక్కడి నుంచి విడిపు ప్రారంభమవుతుంది అయితే భారతదేశంలో ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్న సమయంలో పడుతుంది కనుక గ్రహణ స్పర్శని మనం చూడలేము గ్రహణ మధ్యకాలాన్ని చూడలేము గ్రహణం ఆ స్థాయిలోకి వెళ్ళి సంపూర్ణ స్థాయిలోకి 3 గంటల 46 నిమిషాలకు వెళ్తుంది అక్కడిని అది కూడా చూడలేము ఒక విధంగా చెప్పాలంటే సంపూర్ణ గ్రహణ బింబం 1 గంట 25 నిమిషాల పాటు ఉంటుంది కనుక ఆ బింబాన్ని మనం భారతదేశంలో చూడలేము ఇంక ఏంటి మనం చూసేది అంటే కేవలం గ్రహణ విడిపును మాత్రమే చిట్ట చివరి పార్ట్ లాస్ట్ పార్ట్ మాత్రమే భారతదేశంలో చూడగలం అయితే ఇది ఏ ప్రాంతంలో ఎంతవరకు అంటే భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో మీకు సూర్యుడు అస్తమించిన తర్వాతనే ఆ విడుపు భాగం కనపడుతుంటుంది సపోజ్ 5 గంటల 40 నిమిషాలకి మీకు సూర్యుడు అస్తమించేందుకు 5:40 నుంచే కనపడుతుంది ఆ విధంగా 6 గంటల 19 నిమిషాలతో గ్రహణం ముగిసిపోతుంది అంటే పూర్తి గ్రహణ బింబాన్ని భారతీయులు చూడలేరు ఇలాంటి పరిస్థితుల్లో గ్రహణం మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు ప్రారంభమైనప్పటికీ కూడా గర్భవతులు మాత్రం తగు తగు జాగ్రత్తలు గ్రహణ ప్రారంభం నుంచే తీసుకుంటూ ఉండండి వారు గృహంలోనే ఉంటూ వారి కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు మలమూత్ర విసర్జనకు వెళ్ళవచ్చును అలాగే బెడ్ మీద పడుకొని ఉండాల్సినంత అవసరం అంటూ ఏం లేదు టీవీలలో గ్రహణ దృశ్యాలు చూపిస్తుంటే చక్కగా టీవీల్లో చూడవచ్చు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకి గ్రహణం ముగిసిపోతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గర్భవతులకి చెప్పాలి ఎప్పుడు కూడా గ్రహణం అనేది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కానీ పాక్షిగ్రహణం ఏదైనా గ్రహణ ముందు భాగము చివరి భాగాన్ని ప్రత్యయ అంటారు ప్రత్యయ అంటే కాంతి విహీనంగా అయిపోతాడు ఉదాహరణకి 2 గంటల 39 నిమిషాలకి గ్రహణం ప్రారంభమైందంటే స్పర్శ అయిందంటే 1 గంట 35 నిమిషాలకే ఆ గ్రహణ తేజవంతమైన కాంతి తగ్గిపోతుంది ఇప్పుడే డే టైం మనకు కనపడదు అనుకో కానీ కనపడే చోట చెబుతున్నా అలాగే సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకి గ్రహణం పూర్తయిందంటే 6:19 నుంచి 7 గంటల 19 నిమిషాల దాకా కాంతి విహీనంగానే చంద్రుడు ఉంటాడు 7 గంటల 19 నిమిషాల తర్వాత అప్పుడు తేజవంతమైన కాంతిలోకి వస్తాడు కాబట్టి గర్భవతులుగా ఉండేటువంటి వారు 6 గంటల 19 నిమిషాలకు గ్రహణం పూర్తయిపోయింది అని అనుకోవద్దు గ్రహణం పూర్తయినా మరొక గంట సేపు కొంచెం బెడ్రూమ్లోనే చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉండండి ఇక కార్తీక పున్నమి రోజు చేసేటువంటి పితృకార్యాలు ఏవైతే ఉంటాయో అది గ్రహణం తర్వాత స్నానం చేసుకొని శుద్ధి చేసుకొని ఆ తర్వాత వంట చేసుకొని ఆనాటి పితృకార్యాన్ని ఆచరించాలి ఇక అన్నిటికంటే కొన్ని డౌట్స్ ఉంటాయి కార్తీక పున్నమి రోజున మనం టెంపుల్స్లో దీపాలు ఒత్తులు ఇవన్నీ రెడీ చేసుకుంటుంటాం త్రిపురోత్సవం అంటారు। మరి ఆ త్రిపురోత్సవం ఎప్పుడు చేయాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది చాలామందికి। అలాగే జ్వాలా తోరణం ఉంటుంది, ఇది ఎప్పుడు అని। త్రిపురోత్సవము కార్తీక పూర్ణిమ, దానికి ధర్మశాస్త్రాల్లో ధర్మసింధుగా నిర్ణయిస్తుందిగా అని చెప్పిన వివరాల ప్రకారం పూర్ణిమకి సాయంత్ర వ్యాప్తి ఉన్నటువంటి సమయంలోనే మనం ఆలయాల్లో దీపాలు ప్రజ్వలన చేయటం, ఒత్తులు వెలిగించుకోవటం ఉంటుంది। ఇప్పుడు 8వ తేదీన గ్రహణం లేదనుకుందాం, కాసేపు 8వ తేదీన గ్రహణం లేదు అని అనుకుందాం। మరి కార్తీక పూర్ణం ఎప్పుడు చేయాలనే డౌట్ కూడా వస్తుందిగా గ్రహణం లేకపోయినా। కనుక సాయంత్ర వ్యాప్తి ఉండాలి, 8వ తేదీన పూర్ణిమకి సాయంత్ర వ్యాప్తి లేదు, 7వ తేదీనే పూర్ణిమకు సాయంత్ర వ్యాప్తి ఉంది। కనుక 7వ తేదీ సోమవారం నాడే ఆలయాలలో చక్కగా దీపాలు ప్రజ్వలన చేసుకోవటం, ఒత్తులు వెలిగించుకోవటం, ఇంకా పూజలు పునస్కారాలు వ్యవహారాలు అంతా ఉంటాయి కానీ అవి కొనసాగించవచ్చు। అలాగే జ్వాలా తోరణం ఉంది, దీనికి రూల్ ఏమిటంటే పూర్ణిమ తిథి ప్రదోషకాలంలో ఉండాలి। ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి ప్రదోషకాలం। మరి 8వ తేదీ అసలు ప్రదోషకాలంలో అసలు పూర్ణిమే లేదు, 7వ తేదీ ప్రదోషకాలంలో ఉంది। సో ప్రదోషకాల వ్యాప్తిని తీసుకునవలసిన జ్వాలాతోరణంని ఆ ఛాయలో కుమారస్వామిని ఉంచుతారు। అది ఇప్పుడు నవంబర్ 7వ తేదీ సోమవారమే, కార్తీక పూర్ణమి త్రిపురోత్సవం అది కూడా నవంబర్ 7 సోమవారం। ఇక మరొక చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అంటుంటారు, ఇది శుక్ల ద్వాదశి తిథిని బేస్ చేసుకొని క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి ఆచరిస్తుంటారు। కానీ ఇప్పుడు జ్వాలాతోరణానికి పూర్ణిమ ప్రదోష వ్యాప్తి ఉండాలి, త్రిపురోత్సవానికి పూర్ణిమ సాయంత్ర వ్యాప్తి ఉండాలి అనే రూల్ లాగానే క్షీరాబ్ది ద్వాదశికి కూడా ప్రదోషకాలంలో తిథి ఉండాలి, ద్వాదశి తిథి ప్రదోషకాలం ఉండాలి। కానీ చిలుకు ద్వాదశికి అది ఉదయ వ్యాప్తిలో ఉండాలి తిథి, అది తేడా। సో నవంబర్ 4వ తేదీ శుక్రవారం ఆ రోజున సాయంత్రం ద్వాదశి తిథి ప్రదోషంలో ఉంది, కనుక 4వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి, 5వ తేదీ శనివారం చిలుకు ద్వాదశి, చిలుకు వ్రతం ఆచరిస్తుంటారు సంతానం కొరకుగా సౌభాగ్యాల కొరకు ఆచరించేది చిలుకు ద్వాదశి, అది ద్వాదశిది ఉదయ వ్యాప్తిలో ఉండాలి। 4వ తేదీ ఉదయ వ్యాప్తి లేదు, 5వ తేదీ ఉంది। సో క్షీరాబ్ది ద్వాదశి 4వ తేదీ ఆచరించాలి, చిలుకు ద్వాదశి నవంబర్ 5వ తేదీ ఆచరించాలి। జ్వాలాతోరణం, త్రిపురోత్సవం ఇవి నవంబర్ 8వ తేదీ కాకుండా 7వ తేదీ ఆచరించాలి। సో మొత్తం మీద గ్రహణము 85 నిమిషాలు అంటే గంట 25 నిమిషాలు సంపూర్ణ బింబం భారతదేశంలో మనం చూడలేము, కానీ గ్రహణ ప్రభావం ద్వాదశ రాశులపై ఇది సంపూర్ణ గ్రహణం గనక 6 మాసాల పాటు దీని ప్రభావం కొద్దో గొప్ప ఉంటూనే ఉంటుంది, ఎవరు ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు, గ్రహణాన్ని ఎవరు చూడకండి। ఇక ఈ పరంపరలో ద్వాదశ రాశుల్లో జాతకులు ఏ అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలనో క్లుప్తంగా తెలియజేస్తాను। ఇక మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి మేషరాశిలోనే గ్రహణం జరుగుతుంది కనుక వారు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి తప్పులు తడికలుగా ఉంటుంటాయి, అసలు ఆలోచన సక్రమంగా ఉండదు। ఆ ఆలోచన కూడా ఎక్కడ ఎలా ఉంటుందంటే వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, వ్యవహారము ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఆలోచనే, వివాహాలు, నిశ్చితార్థాలు, సంతాన నిర్ణయాలు దీనికి సంబంధించిన ఆలోచనలు కాదు। మేషరాశి జాతకులకి వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, ఆరోగ్యము, ఏదైనా ఇంట్లో కొనుగోలు, గృహ కొనుగోలు కానీ, గృహ అమ్మకం కానీ, లేక వాహన కొనుగోలు కానీ ఇలాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి కనుక తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి। నెక్స్ట్ రాశి వృషభ రాశి। ఈ వృషభ రాశి వారికి ఖర్చు స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది। మీరేమన్నా మీకు తోబుట్టువులు ఉన్నారనుకో, వారితో డబ్బు విషయంలో మాత్రం చాలా జాగృతగా ఉండాలి. వారితో మాట్లాడే ప్రతి విషయం కూడా చాలా జాగృతగా ఉండాలి. అదేమిటి అని మీరు అనుకోవచ్చు. ఒక్కోసారి సరదాగా చెప్తారు, తోబుట్టులతో అనేస్తారు, పలానా రోజు ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్కి నేను మిమ్మల్ని తీసుకుపోతాను, అక్కడ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటానని. ఆ విధంగా ముందు కమిట్ కాకండి. ఆ విధంగా కమిట్ అయితే కొన్ని సమస్యలు కూడా వచ్చేస్తాయి. అక్కడ ఏదో కొద్ది ఖర్చు అవుతుంది ఏమనుకుంటారు, తడిసి మోపడైపోతుంది ఖర్చు. దీంతోపాటు తోబుట్టువులతో ఎలాంటి హామీలు వారికి ఇవ్వకండి. ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. వారి ఖర్చు నేను భరాయిస్తాను అనే మాట కూడా చెప్పొద్దు. కామ్గా ఉండటమే శ్రేయస్కరం. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడవ రాశి మిథున రాశి. వీరికి లాభస్థానంలో అంటే 11వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. దీని ప్రభావం వలన లాభం అంటే ఏంటి? ఉద్యోగం చేసినా డబ్బులు వస్తాయి, వ్యాపారం చేసినా డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ నేను ఉద్యోగం గురించి వచ్చే డబ్బులు కానీ వ్యాపారం గురించి వచ్చే డబ్బులు కానీ దాని గురించి చెప్పటంలే. గ్రహణ ప్రభావం వలన మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వాక్స్థానం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ఒక్కోసారి మీరు పొరపాటున ఒక మాట మాట్లాడిన కారణంగా చిట్ట చివరి వరకు వచ్చిన పని టప్పున ఆగిపోతుంది. అదేమిటండి అండి, మీరు పొరపాటున ఏదో మాట్లాడారండి, ఆ మాట్లాడిన కారణంగా అవతల వారు హర్ట్ అయినారు, అందువల్ల మీ పని ఆపేశారండి అని చెప్పేస్తారు. చూసారా, అది ఉద్యోగం కావద్దు, వ్యాపారం కాదు, ఏదైనా సరే మీ మాట తీరు మీద మాత్రమే ఉంటుంది. కనుక వాగ్ధోరణి నియంత్రణలో ఉంచుకోవాలి. 6 నెలలు అంతా మనవాడే కదా. మనం ఎప్పుడు షాపుకి పోతున్నాం కదా, ఏదో షాపుకి వెళ్తాము, మనకు అతను ఏదో తక్కువ రేటుకి ఇస్తారంటాడు, ఈ లోపల మనం ఏదో మాట్లాడేస్తాం. ఆ మాటలకు అతను ఒళ్ళు మండుతుంది. మీకు లేదండి సరుకు అయిపోయిందంటాడు, చెవులు జాడించుకుంటూ రావాలి. కనుక మీ వాగ్ధోరణ వలనే మీకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ నష్టాలకి మూల్యం చెల్లించుకోవాలి. కనుక లాభస్థానం గాలిపోయింది. నెక్స్ట్ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు చాలా ఆలోచన చక్కగా చేస్తుంటారు. మీకు 10వ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తున్నది. 10వ స్థానం అంటే లైఫ్ అడ్మినిస్ట్రేషన్. కానీ అన్నింట్లో లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, సంతానము, అది రకరకాలు ఉంటాయి. కానీ ఇక్కడ గ్రహణ ప్రభావం మీ ఆలోచన మీద, మానసిక మీద, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఈ రెండింటి మీద మాత్రమే గ్రహణ ప్రభావం ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని మీరు ఆమె తలకాయ పట్టుకుని కూర్చుంటారు. లేదా ఇక్కడ ఏమీ అనారోగ్యం లేకపోయినా ఏదో శరీరంలో ఏదో ఉంది, ఏదో నాకు వెల్తిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, డాక్టర్ గారు చెప్తారు మీకు ఏమీ లేదండి, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటారు. కానీ మీరు వినరు. ఏదో కడుపులో ఏదో గడబడ ఉంది, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఏదో నిన్న నుంచి ఇటువైపు ఏదో పెయిన్ వస్తున్నట్టుంది. కార్డియాలజిస్ట్కి పోయినా ఆయన అన్ని టెస్ట్ చేసినా ఎన్ని చెప్పినా మీలో నమ్మకం రాదు. ఆ గ్రహణ ప్రభావం వలన డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతాయి. ఏదో భ్రాంతికి లోనవుతుంటారు. అక్కడ లేనిదాన్ని ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఒక్కోసారి డిప్రెస్ అవుతారు. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి అప్పుడు నిజానిజాలు తెలుసుకొని, ఓ మనం గ్రహణ ప్రభావం ఉంది ఎన్ని చెప్పినా కర్కాటక రాశి జాతకులు, ఎందుకంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడే, ఆ చంద్రుడికే గ్రహణం పడుతున్నది. నెక్స్ట్ రాశి సింహరాశి. వీరికి నవమ స్థానంలో, పితృస్థానంలో, భాగ్యస్థానంలో, భాగ్యం అంటే సంపద, ఈ సంపద స్థానంలోనే గ్రహణం పడుతున్నది. కనుక దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మీకేదో బ్యాంకులో డబ్బులు ఉంటాయి, లేదా క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటుంది, అమ్మాయి పెళ్లి కోసమో లేక అబ్బాయి చదువుల కోసం ఏదో డబ్బు దాచిపెట్టుంటారు అనుకోండి. దాన్ని ఏదో ప్రకారంగా బ్యాంకులో తక్కువ వడ్డీ వస్తుంది, మనం ప్రైవేట్గా ఎవరికైనా వడ్డీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి అది డ్రా చేసి వేరే వాళ్ళకి ఇచ్చి, ఆ తర్వాత వాళ్ళు డబ్బులు ఎక్కొడితే నోట్లో వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక తొందరపడి డబ్బును డ్రా చేసి ప్రైవేటు వ్యక్తులకి వడ్డీలకు ఇవ్వవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, అవసరం ఉంటేనే ఒక ముఖ్య వస్తువును కొనండి, గృహోపకరణాలు. అవసరం లేకపోతే సెల్ ఫోన్ ఉంది, పనిచేస్తున్నది బాగానే, కానీ ఇప్పుడు పక్క వాళ్ళు ఏదో కొత్త ఫోన్ కొన్నారు, ఐఫోన్ కొన్నారు, మనం కూడా కొనేద్దాం కొన్నారనుకోండి. నేను అనుకూడదు కానీ ఆ ఫోన్ కొన్న తర్వాత ఆ గ్రహణ ప్రభావం వల్ల ఆ ఫోన్ కనపడకుండా పోతుంది. చూసారా, ఉదాహరణకు చెబుతున్నా. కనుక ఏమండి, ఫోన్ అవసరమండి, సరే ఉన్న ఫోన్ లేకపోతే అప్పుడు కొనండి. కొన్న దాన్ని జాగ్రత్తగా అంత ధర ఎక్కువ పెట్టి కొనకండి. ఏదో పర్పస్ సర్వ్ కావడానికి కొనడానికి ప్రయత్నించండి. అంటే మీరు ఏ వస్తువు కొన్నా దేనికైనా ఖర్చు పెట్టినా దాని యొక్క పూర్తి స్థాయిలో దాని యొక్క వినియోగాన్ని మీరు పొందలేకపోతారు. అది అసలు విషయం. నెక్స్ట్ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతున్నది. కనుక ఈ అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతున్న కారణంగా, అష్టమం అంటే ఆయుస్థానం, ఏమో ఏదో సమస్య వస్తుందేమో, డ్రైవింగ్లో ఉంటే యాక్సిడెంట్ అవుతుంది, ఇవి కాదు. గ్రహణ సంబంధంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్య జాగ్రత్త ఏంటి, గ్రహణ సందర్భంగా మీకు ఎక్కడి నుంచి ఒక లాభం ఉంది, సపోజ్ 15,000 రూపాయల లాభం వస్తుంది అనుకుంటారు. 15,000 వస్తుంది కదా అని దానికి రెడీగా చేసేసి అంతా చేసేసి రెడీగా ఉంటారు. ఒక కాంట్రాక్ట్ ఉంది, దానికి కాంట్రాక్ట్ ఇంత డబ్బు వస్తుంది అనుకుంటారు. కానీ మీరు అనుకున్న దాంట్లో సగభాగం పోతుంది, గాలికి పోతుంది, కొంత మిగులుతుంది. అంటే అది ఏ పనైనా సావచ్చు, అది ఉద్యోగం కావచ్చు. ఉద్యోగం అంటే జీతం కరెక్ట్ ఇస్తారు కదండి, మరి ఎందుకు పోతుంది అనుకో. ఉద్యోగం కరెక్ట్గా వస్తుంది కానీ ఆ జీతం సగభాగము ఏదో ప్రకారం ఖర్చు అయిపోతుంది. ఏ ప్రకారమైనా రకరకాలు ఉంటాయి. ఖర్చు చేసేవాడు జూదానికి పోయి కూర్చుంటాడు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాడు, వద్దన్నా కూడా పోతాడు. అంటే మీకు వచ్చేటువంటి లాభం 50% పోతుంది. కనుక ఉన్న 50%లోనే మీరు మెయింటైన్ చేయాలి. ఉన్న 50% మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. అనుకోకుండా ఏదో ఖర్చు నెత్తిన పడుతుంది, అనవసరమైన ఖర్చు. ఇలాంటి వేస్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చిన కారణంగా, మరి బండి జరగాలి కదా. కొత్తగా కారు కొందాం అనుకోండి, 4-5 నెలల పాటు కారు ఎందుకు, ఉన్న కారునే నేను. లేదా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోండి అర్జెంట్ అవసరం అనుకుంటే. కనుక ఒక విధంగా 1 రూపాయి వస్తుందనుకుంటే 1/2 రూపాయి గాలికి పోతుంది, 1/2 రూపాయే మీకు వస్తుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల.